రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న యాచకులకు నిరుపేదలకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రాగంపేట 31వ వార్డు వైసీపీ ఇన్‌చార్జి నీలపు కిషోర్ రెడ్డి బాల విగ్నేశ్వర యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రాగంపేటలో ఉన్నాము. ఇక్కడ మే 3 వరకు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే లాక్ డౌన్ పొడిగించారో ఆయన ఇచ్చిన 7 సూత్రాల్లో ఏదైతే ఉందో అన్నార్థులకు ప్రజలకు రోడ్డు పైన ఎటువంటి నిరాశలు లేకుండా ఆశ్రయం లేకుండా ఉన్న వారికి కూడా ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదే విధంగా రాగంపేట నుంచి బాల విఘ్నేశ్వర యూత్ వారు ఒక 700 మందికి ఇక్కడ అనేది ప్రిపేర్ చేసి సాంబార్ రైస్ కర్రీస్ ప్రిపేర్ చేసి వాళ్ళు తీసుకెళ్తున్నారు. నేరుగా వాడు ప్లేట్లో పెట్టి కొట్టుమిట పెట్టే ప్రయత్నం కూడా వీళ్ళు చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇలా వెహికల్ బయలుదేరి కాకినాడ చుట్టుపక్కల మొత్తం తిరిగి ఇది దగ్గర దగ్గరకు 700 మంది కూడా ఈ భోజనం తినే అవకాశం ఉంది. మనతో పాటు బాల విఘ్నేశ్వర యూత్ అదేవిధంగా 31వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఎంతమందికి ఈ ఫుడ్ ప్రిపేర్ చేశారు, ఎంతమందికి అన్నదానం పెడుతున్నారు, ఏ రకంగా ఈ కార్యక్రమం చేయబోతున్నారు, ఈ ఎక్కువ కార్యక్రమం ఇంకేమైనా కార్యక్రమాలు చేస్తున్న విధంగా వాడిని తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఎంతమందికి మీరు భోజనం ఏర్పాటు చేస్తున్నారు, ఎంతమంది మీరు తీసుకెళ్ళి నేరుగా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? సుమారుగా 700-800 మందికి మేము మా బాల విఘ్నేశ్వర యువజన సంఘం మా పెద్దలు అందరి ఆధ్వర్యంలో మేము ఇవాళ ఈ కార్యక్రమం తలపెట్టామండి. ప్రతి ఒక్కరు పార్సిల్ చేసేస్తున్నారు. ఈ పార్సిల్ పద్ధతి కాకుండా మా పెద్దలు ప్లేట్లో పెట్టి చక్కగా ఇద్దాం కడుపు నిండా తింటారు అని చెప్పేసి ఒక సాంబారు అలాగే వైట్ రైస్తో పాటు కర్రీ ఈ 3 రకాలతో పాటు వాళ్ళకి వాటర్ కూడా మేము సప్లై చేస్తున్నాం. ఎవరైతే అన్నార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చే యోచనలో సుమారు 800 మందికి వచ్చేలా మేము వండించండి. ఇవాళ మా యూత్ అందరూ కలిపి మా పెద్దలు అందరూ కలిపి సహకారంతో ఇవాళ వండించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఈ లాక్డౌన్ ఉన్న కాంచి ఎవరైతే కుటుంబ పోషణ కష్టంగా ఉంటుందో వాళ్ళకు కూడా ఇచ్చే పద్ధతిలో మేము అందరం దీన్ని సన్నద్ధం చేసేవండి. మా పెద్దలు కూడా దాన్ని సహకరించారు. మాకు రామ్ తులసి రైస్ మిల్ వారు కూడా రాగంపేట ఆయన కూడా మాకు రైస్ ఇచ్చి సహకరించారు. మేము దా ప్రోత్సాహకారంతో ఈ ప్రోగ్రాం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన ఇక్కడ ఎవరైతే ఉన్నా అన్నార్థులు వారికి కడుపున పెట్టే రకంగా అలాగా ప్లేట్లో పెట్టి ఈ రకంగా ప్లేట్లో పెట్టి మనిషికి పెట్టే ఏర్పాటు వారు చేశారు. సాంబార్ కర్రీ ఇక్కడ మనం చూసినట్టయితే అన్నార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఈ రకంగా కడుపున పెట్టే ప్రయత్నం బాల విఘ్నేశ్ యూత్ వారు స్పష్టంగా చేస్తున్నారు. అదేవిధంగా రామ్ తులసి రైస్ మిల్లర్ కూడా ఎంతో మాకు ప్రోత్సహించారని చెప్పి ఎవరైతే కన్సర్న్ మెంబర్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమం మరి ఎన్నో చేయాలని కోరుకుంటూ 19 న్యూస్ ఎప్పటికెప్పటికీ ఈ కోవిడ్-19 మీ యుద్ధం చేస్తూ ఉండదని ప్రజలు తెలియజేస్తూ కెమెరా వెంకటేష్తో సాగర్ 19 న్యూస్ కాకినాడ రాగంపేట.